హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మీకు డ్రాగన్ ఫ్రూట్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పబోతున్నాను. గులాబీ రంగులో ఉండే ఈ డ్రాగన్ ఫ్రూట్ నగరాల్లో బాగా పరిచయం, గ్రామాల్లో దీని గురించి అంతగా పరిచయం లేదు. ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది క్యాక్టస్ జాతికి చెందిన మొక్క కాస్తుంది. ఈ మొక్క డ్రాగన్ ఆకృతిలో ఉండడం వల్ల ఈ మొక్కను డ్రాగన్ మొక్క అని, ఈ మొక్క కాసిన ఫ్రూట్ని డ్రాగన్ ఫ్రూట్ అన్నారు. డ్రాగన్ మొక్కలు రాళ్లపైన మట్టిలోనే పెరుగుతాయి. వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాలు ఈ మొక్కల సాగుకు అనుకూలం. ఈ పండు రుచి చూడడానికి అచ్చం ముంజకాయలాగా ఉంటుంది. ఈ పండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఒక డ్రాగన్ ఫ్రూట్ 10 అంజూర పళ్ళతో సమానం. డ్రాగన్ మొక్కకు ఉన్న ముళ్ళ వద్ద పువ్వు మొగ్గలు వస్తాయి. పిటాయ పూలు ఆర్కిడ్ క్యాక్టస్ వల్లే అర్ధరాత్రి విచ్చుకొని ఉదయానికి వాలిపోతాయి. వీటిలో రాత్రిపూట పరాగ సంపర్కం జరుగుతుంది. పువ్వు రాలిన నెలకు కాయ పక్వానికి వస్తుంది. దీనిలో పుల్లటి మరియు తియ్యటి ఫలాలు ఉన్నాయి. తియ్యటి పండులో 3 రకాలు ఉన్నాయి. అందులో ఒకటి హైలోకెరియస్ సండేటస్. ఇది గులాబీ చర్మాన్ని కలిగి ఉండి తెల్లటి గుజ్జును కలిగి ఉంటుంది. ఇక రెండవది హైలోకెరియస్ కోస్టారిసెన్సిస్. గులాబీ చర్మాన్ని కలిగి ఉండి ఎర్రటి గుజ్జును కలిగి ఉంటుంది. ఈ ఎర్రటి గుజ్జు కలిగిన డ్రాగన్ ఫ్రూట్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండడం వల్ల మిగతా అన్ని డ్రాగన్ ఫ్రూట్ల కంటే దీనిలో ఎక్కువ ఔషధ విలువలు ఉన్నాయి. ఇక మూడవది హైలోకెరియస్ మెగలాంతస్. ఇది పసుపచ్చ చర్మాన్ని కలిగి ఉండి తెల్లటి గుజ్జును కలిగి ఉంటుంది. దీనిలో విత్తనాలు కూడా కొంచెం పెద్దవిగా ఉంటాయి. ఇది మిగతా రకాల కంటే కొంచెం తీయగా ఉంటుంది. పక్వానికి వచ్చిన కాయలను ముచ్చిక వద్ద చాకుతో కొయ్యాలి, ఎందుకంటే వీటి తోలు చాలా మెత్తగా ఉంటుంది. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండవు కాబట్టి 24 గంటల్లోనే మార్కెట్కి పంపాలి. పిటాయ మొక్కలను సాధారణంగా విత్తనాల ద్వారా, శాకీయ ప్రవర్ధన ద్వారా పునరుత్పత్తి చేస్తారు. అయితే విత్తనాల ద్వారా ఆలస్యం, మొక్క ఎదగడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి శాకీయ ప్రవర్ధనాన్ని అందరూ ఎక్కువగా ఎంచుకుంటారు. స్తంభం పక్క పొంటి ఈ పిటాయ మొక్కను నాటాలి. ఇది పలకలు పలకలుగా పెరుగుతుంది కాబట్టి నేలకు ఒరిగిపోకుండా తాడుతో కట్టాలి. ఇది 30 సంవత్సరాల వరకు దీనిలో దిగుబడి వస్తుంది. మరిన్ని విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.